పెద్దపల్లి పట్టణంలో బస్టాండ్ వద్ద జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు బీఎస్పీ సంపూర్ణ మద్దతు తెలిపింది. బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి ఉష ఈ సందర్భంగా మాట్లాడుతూ, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మెకు బహుజన్ సమాజ్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నియామకాల భద్రత భరోసా ఉంటుందనుకుంటే, తెలంగాణ వచ్చి 9 ఏళ్లైనా నియామకాల కోసం ఇంకా కొట్లాడటం సరిపోతుందని అన్నారు. 2018 నోటిఫికేషన్ ద్వారా పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యి ఉద్యోగాలు పొందిన వీళ్లకు 3 ఏళ్ల ప్రొఫెషనల్ పూర్తయినా ఇంకా ఇంతవరకు కూడా రెగ్యులర్ చేయలేదన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేసి పంచాయతీ కార్యదర్శుల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మరి గత 7 రోజుల నుండి అమరవీరుల స్థూపం వద్ద ఏదైతే మన తెలంగాణ కోసం కొట్లాడి సాధించిన తెలంగాణ కోసం 1300 మంది అమరవీరులు బలిదానం అయ్యారో, మరి అలాంటి అమరవీరుల స్థూపం దగ్గర ఈరోజు జూనియర్ పంచాయత్ సెక్రటరీ, అదే విధంగా అవుట్ సోర్సింగ్ పంచాయత్ సెక్రటరీ రోడ్డు మీద కూర్చొని సమ్మెలు చేస్తున్నారు. మరి ఈ 7 రోజుల నుంచి వీరు సమ్మె చేసినప్పటికీ కూడా వీరి గోస ఏ ప్రభుత్వం, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మరి వీరందరూ కూడా కోరింది ఏందయ్యా అంటే, జేపీఎస్ను ఓపీఎస్ ఉద్యోగాలని రెగ్యులరైజ్ చేయమని. మరి ఈ ప్రభుత్వమే కేవలం 3 సంవత్సరాల్లోనే మీ అందరినీ కూడా ప్రొబేషనరీ నుంచి రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళే చెప్పడం జరిగింది. మరి వాళ్ళు ఇచ్చిన హామీనే ఇప్పటికీ 4 సంవత్సరాలపై గడిచిపోయింది. మొన్న 11 రోజు 4 సంవత్సరాలు అయిపోయింది. అయిపోయిన వెంటనే, 4వ సంవత్సరం అయిపోయిన వెంటనే మళ్ళీ ఇస్తామని చెప్పేసి, రెగ్యులరైజ్ చేస్తామని చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వం. కానీ ఇప్పటికీ కూడా రెగ్యులరైజ్ చేయకపోవడం అనేది ఎంతో బాధాకరం. మరి ప్రభుత్వం ఇచ్చిన హామీలే వాళ్ళు నిలబెట్టకపోతే మరి దిక్కు ఎవరికి? ఈ తెలంగాణ ప్రజలను ఆదుకునే వాళ్ళు ఎవరు? తెలంగాణ ఉద్యోగస్తులను ఆదుకునేది ఎవరు? మరి ప్రభుత్వం వెంటనే వీరందరినీ కూడా రెగ్యులరైజ్ చేయవలసిందిగా బహుజన్ సమాజ్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గారు, రిటైర్డ్ అడిషనల్ డీజీపీ, మరి 3 సంవత్సరాల్లోనే ఇవ్వవలసిన, రెగ్యులరైజ్ చేయవలసింది, ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఇంకా పెండింగ్ చేస్తున్నారు అని చెప్పి వెంటనే తెలంగాణ సీఎంఓ పైన వీళ్ళతోటి గొడ్డి చాకిరీ చేయించుకున్నందుకు, సంవత్సరం పాటు ఇంకా పొడిగించినందుకు వాళ్లపైన బాండెడ్ లేబర్ యాక్ట్ 1976 కింద కేసు నమోదు చేయాలి అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. మరి అవుట్ సోర్సింగ్ పంచాయత్ సెక్రటరీలు, జేపీఎస్లు ఇద్దరు కూడా ఎగ్జామ్లు రాసి ఇక్కడ వరకు వచ్చారు. మరి వాళ్ళందరినీ కూడా మీరిచ్చిన ప్రభుత్వ తీర్పులోనే, మీరిచ్చిన ఆర్డర్ కాపీలోనే, ఏదైతే ఆర్డర్ కాపీ ఇచ్చారో ఆ ఆర్డర్ కాపీ ప్రకారం వెంటనే అమలు చేయవలసిందిగా మేమందరం కోరుకుంటూ, అందరికీ జై భీం, జై భారత్.